ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం బై లక్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు డిసైడ్ చేసి మీకు విజయాన్ని ఇచ్చారనుకుంటున్నారా? ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. అలాగే టీవీ ఫైవ్ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్ జరిగేటప్పుడు అనుక్షణం ప్రతి ఒక్క దాన్ని కూడా, అంటే దొంగ ఓట్లు వేసేటప్పుడు కానీ పోలింగ్ సమయంలో కానీ నిజానిజాలని ప్రజలకి తెలపడంలో మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు అన్నారు ఇప్పుడు లక్క అని చెప్పనేసని, ఖచ్చితంగా జీవితంలో లక్ అనేది ఉండాలి, దాంట్లో డౌటే లేదు. బట్ హార్డ్ వర్క్ లేకుండా లక్ అనేది రాదనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. 100% ఒక 7-8 నెలలుగా ఒక పక్క ప్రణాళికాబద్ధంతో మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వ్యూహం ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది తీసుకొని వాళ్ళు చెప్పిన దానికి 100% ఎఫర్ట్స్, నా ఓన్ ఎఫర్ట్స్, నా టీమ్ ఎఫర్ట్స్, మా ఫ్యామిలీ ఎఫర్ట్స్, అందరం పార్టీ స్ట్రక్చర్ ఎఫర్ట్స్, అందరం కలెక్టివ్గా పనిచేయటం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. అంటే 108 నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక నిజంగా ఒక రకమైన ప్రజా తీర్పే. అందరూ అనుకుంటూ ఉండుండొచ్చు, ఏముంది కొంతమంది గ్రాడ్యుయేట్సే కదా, ఇది కాదు అసలు ఓటింగ్ అని. కానీ వన్ లేయర్ ఆఫ్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి? ఈ రిజల్ట్స్ని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనుకోవాలా, లేకపోతే బై ఫ్లూక్ ఈ విజయం వచ్చిందనుకోవాలా? ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధి విధానాల మీద చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయినారు. అది గ్రాడ్యుయేట్స్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు చెప్పుకునేటటువంటి మానస పుత్రిక అని కూడా సచివాలయ వ్యవస్థలో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చున్నారు. ఎందుకంటే ఈ స్టేట్ ఎటు పోతుంది, అసలు మనం ఎటు వెళ్తున్నాం, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లేదు గవర్నెన్స్లో కానీ, ప్రతి ఒక్క చోట ఏదో నెగిటివ్ యాంగిల్లో, నెగిటివ్ ఇది మీద ఈ గవర్నమెంట్ మనం వెళ్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం, మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటి ఆందోళన విపరీతంగా కనపడింది. 7-8 నెలలుగా నేను రకరకాల వర్గాలను కలిశాను. ఇందాక మీరు అన్నట్టు ఓటు బ్యాంక్ ఇది మాది కాదు అని చెప్పనేసి ఆ రోజు సజ్జల గారు అంటాం, అంటే అక్కడ ఒక లాజిక్ ఏం మిస్ అవుతున్నారంటే, ఒక గ్రాడ్యుయేట్ ఓటు చేశాడు అంటే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ కుటుంబం, పరిసర ప్రాంతాల వాళ్ళ మిత్రులు, కొంతమంది వ్యక్తుల నిర్ణయం అనేది ఎంతో డిస్కషన్ జరుగుద్ది. అంటే ఒక ఓటు చేసే ముందు ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎందుకు వేస్తే బాగుంటుంది అనేటటువంటి చర్చ అనేది కుటుంబంలో కావచ్చు, మిత్రుల దగ్గర రకరకాలుగా చర్చలు జరుగుతాయి. గ్రాడ్యుయేట్ కాని వాళ్ళందరి అభిప్రాయం కూడా ఆ గ్రాడ్యుయేట్ రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి ఒక గ్రాడ్యుయేట్ ఒకరు ఓటు వేశారంటే ఆ ఒక్క ఓటు ఆయనదొక్కడిదాన్ని కాదు, ఖచ్చితంగా ఇంకొక 10-15 మందినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఓటు అనేది తెలుసుకోవాలి. కాబట్టి 100% ఇది ప్రజా తీర్పు, ప్రజల మనోభావాల్ని. అంటే ఒక సర్వే చేస్తే ఒక కాన్స్టిట్యూన్సీకి 3000 మందిని 4000 మందిని శాంపిల్ సర్వే చేసి ఓ ఈ పార్టీ గెలవబోతుంది ఇట్లా అని చెప్తారు. ఈరోజు 108 నియోజకవర్గాల్లో రమారమి 10 లక్షల ఓటర్లు ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకి 70% పోలింగ్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ 7 లక్షల ఓటర్లు, అంటే 7 లక్షల శాంపిలింగ్ రిజల్ట్ అనేది ఇది. ఆ రిజల్ట్ అనేది 100% తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని క్లియర్గా మనకు అర్థమైపోతుంది.